అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగర్తలు తీసుకోవాలనో అనేది ప్రశ్న. సరే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, నాకు తెలిసిన పెద్ద మనిషి, సాధన ఫైనాన్షియర్స్ అనే ఒక కంపెనీ పెట్టాడు. పెట్టేసి మొత్తం ఒక 400-500 మందికి అప్పిచ్చేశాడు. ఎవరెవరికైతే అప్పిచ్చాడో అంటే 10,000 దగ్గర నుంచి మీకు ఎన్ని లక్షలు అంటే 1,00,000 అప్పిస్తాడు. మీకు ఏదైనా సరే అప్పు ఇస్తాడు. అప్పు కింద బండ్లు తాకట్టు పెట్టించుకుంటాడు. 10,000 రూపాయలు ఇచ్చాడంటే లూనా తాకట్టు పెట్టాలి. 50,000 రూపాయలు ఇస్తున్నాడంటే హీరో హోండా స్ప్లెండర్ కానీ అలాంటి కొత్త బండి ఏమనంటే కొత్త బండి తాకట్టు పెట్టాలి. 3,00,000 ఇస్తున్నాడంటే కారు తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టడం అంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ బుక్కులు వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ప్రామిసరీ నోట్లు బ్లాంక్వి సంతకం తీసుకుంటారు. చెక్కులు సంతకం బ్లాంక్ తీసుకుంటారు. ఇవి కాకుండా ఒక 100 పేజీలకి సంబంధించినటువంటి 100 తెల్ల కాగితాలు, 100 తెల్ల కాగితాలు మొత్తం వాటి మీద ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాల్సిందే. ఉదాహరణగా ఓ 50,000 రూపాయలు అప్పు తీసుకోవాలి వ్యక్తి అంటే మొత్తం 150 కాగితాల మీద సంతకాలు పెట్టాలి. వాటి మీద ఏమీ రాసి ఉండదు. అవి ప్రామిసరీ నోట్లు అవ్వచ్చు, బాండ్ పేపర్లు కావచ్చు, తెల్ల కాగితాలు కావచ్చు. ఇన్నిటన్నిటి మీద సంతకాలు పెట్టేసి అప్పు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టైటిల్ దగ్గరికి వెళ్దాం మనం. వెళితే ఇప్పుడు సరే అప్పు ఇచ్చేసాడు 50,000 రూపాయలు. ఒకడు తీసుకున్నాడు అప్పుని. తీసుకున్న తర్వాత అప్పు ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే అతను ఏం చేస్తాడు, అతని దగ్గర ఉన్నటువంటి కాగితాలతోటి #1 సపోజు ఆర్సీ బుక్ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఓ తెల్ల కాగితం మీద ఈ బండి నేను నీకు అమ్మేస్తున్నాను అను, లేదా నువ్వు కొనేసుకున్నావు నాకు డబ్బులు ఇచ్చావు అని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. 2 డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తాడు. ఒక దాని మీద మనీ రిసీట్ అన్నమాట. నేను 40,000 రూపాయలు నీకు ఇచ్చేసానంటే నేను తీసుకున్నానని ఆ సర్దార్జీ సైన్ చేసిన డాక్యుమెంట్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ బండికి సంబంధించిన ట్రాన్స్ఫర్ కాగితాలు అన్నిటి మీద ఈ వ్యక్తి ముందే సైన్ చేసేస్తాడు. అప్పు తీసుకునేటప్పుడే సైన్ చేసి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అప్పు కనుక ఇవ్వకపోతే 50,000 రూపాయల అప్పుకు గాను ఓ కారు యొక్క ఆర్సీ బుక్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు సర్దార్జీ పేరు మీదకి, లేకపోతే సర్దార్జీ బినామీ ఉంటాడు ఎవడు ఆ బినామీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తర్వాత ఒకటి #1 ఇది కాకుండా తన దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లో అది మళ్ళీ సపరేట్గా నా దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పేసి ఇంత విలువన్నీ లేకుండా ఖాళీగా కనుక బ్లాంక్ కనుక రాస్తే ఇంకా దాని మీద 6,00,000 రాసుకుంటాడు, 60,00,000 కూడా రాసుకుంటాడు. వాడి ఇష్టం అనమాట అది. అందులో ఎవరో అడ్వైస్ ఇచ్చి ఉంటారు, నువ్వు ప్రామిసరీ నోటు మీద కనుక సంతకం తీసుకొని 2 రూపాయల రెవెన్యూ స్టాంప్ పెడితే చాలు, దాన్ని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్కి పంపించి దాన్ని ఇంపోర్ట్ చేయించక్కర్లేదు, దాని మీద తర్వాత నువ్వు స్టాంప్ డ్యూటీ కట్టక్కర్లేదు అని ఎవడో చెప్పుంటాడు. అందుకని వాడేం చేస్తాడు, ఓన్లీ ప్రామిసరీ నోటు మీదే 2 రూపాయల స్టాంప్ పేపర్ అటకిచ్చేసి సంతకం తీసుకుంటాడు. దానివల్ల రేపు పొద్దున కనుక కేసు వేస్తే ఖచ్చితంగా ఆయన కేసు గెలుస్తాడు. దానికి కావాల్సింది ఒకటే, సంతకం కరెక్ట్గా ఉండాలి, 2 సాక్షులు ఉండాలి. 2 సాక్షుల సంతకాలు ఉండి అప్పు తీసుకున్న వ్యక్తి కనుక సంతకం ఉంటే ప్రామిస్ చేస్తే కనుక నేను ఇస్తాను అని ఖచ్చితంగా అది ప్రూవ్ అయిపోతుంది కోర్టులో. ఆ ప్రకారంగా అతను డబ్బులు కట్టాల్సి వస్తుంది. అతను ఎటు డబ్బులు కట్టలేడు కాబట్టి ముందే ఏం చేస్తాడు, ఆ ఇంటినో కాగితాన్నో పాస్తినో దేన్నో వాళ్ళు ఏం చేస్తారు అటాచ్మెంట్ చేసుకుంటారు. అటాచ్ చేసుకుని కోర్టులో వీళ్ళు కేసు గెలుస్తారు. ఇది పోతుంది. నేను చూశాను ఎన్నో కేసుల్లో తాడేపల్లిగూడెంలో కేవలం 3,00,000 రూపాయలు తీసుకున్న అప్పుకి గాను 3 కోట్ల రూపాయల ఆస్తి పోయింది. తీసుకున్న అప్పు 3,00,000. అప్పుడు ఇచ్చిన వాడు చాలా తెలివిగా డాక్యుమెంట్లు రాయించుకున్నాడు, చాలా జాగ్రత్తగా రాయించుకున్నాడు డాక్యుమెంట్లు. ఆయన కేసు గెలిచాడు. 3 కోట్ల రూపాయల ఆస్తి పోయింది. 3 కోట్ల రూపాయల ఆస్తి పోయింది. కోర్టులో ప్రూవ్ అయింది, ప్రామిసరీ నోటు ప్రూవ్ అయింది, ప్రామిసరీ నోటు ప్రకారంగా డబ్బులు తీసుకున్నట్లు ప్రూవ్ అయింది, అన్నీ అయినాయి. కానీ తర్వాత అనుకోని ట్విస్ట్ ఆ కేసులో వచ్చింది. అనుకోని ట్విస్ట్ అది. ఏమైంది, ఈ 3 కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఆస్తి ఆయన కేసు గెలిచాడో వాళ్ళ న్యాయవాదికి ఆ వ్యక్తికి మధ్య తగాదా వచ్చింది ఆస్తి పంపకంలో. ఆయన ఏమన్నట్ట, కేసు కనుక నేను గెలిస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినట్ట. ఎందుకంటే తీసుకున్నప్పుడు 3,00,000. వీళ్ళు చేసినటువంటి దొంగ పనుల వల్ల, ఫ్యాబ్రికేషన్ వల్ల 3 కోట్ల కేసు వేసారు. వేసిన తర్వాత ఎప్పుడైతే న్యాయవాదికి తన డబ్బు తనకు రాలేదో, వాటా రాలేదో, అతను ఏం చేశాడు, ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాడు, ఏమండి మీరు వేసిన కేసు కరెక్టే, మేమే యాక్చువల్గా వీళ్ళు చేసిన పని అంతా ఇది ఈ రకంగా చేశారు మోసాలు చేశారు ఈ రకంగా మోసాలు చేయబట్టి మీరు కేసు గెలిచారు వీళ్ళు గెలిచారు కేసు దీని విషయం ఏంటో చూడండి అన్నారు అంటే అప్పుడు ఈ బాధితురాలు ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పింది ఈ రకంగా జరిగింది సార్ అని చెప్పంగానే ఆ మినిస్టర్ గారు అందరినీ పిలిపించాడు పిలిచి పంచాయతీ పెట్టి మీరందరూ మర్యాదగా ఒప్పుకొని మీరు తీసుకోవాల్సిన డబ్బులు తీసుకొని కేసు కొట్టేయించుకుంటారా లేకపోతే మిమ్మల్ని అందరినీ బొక్కలు పెట్టిమంటారా రెండే మాటలు అని చెప్పేటప్పటికి అతను దారికి వచ్చి మొత్తం గెలిచిన కేసు గెలిచినప్పటికి కూడా మళ్ళీ ఈమె భూమికి ఇచ్చేసి వీళ్ళ ఇల్లు ఈమెకి ఇచ్చేసి మొత్తానికి కొంత అమౌంట్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యారు ఈ రకంగా అప్పులు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు కనుక జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే ఇన్ని రకాల బాధలు ఉన్నాయి ఎంతకాలంలో తిరిగి చెల్లించాలంటే 3 సంవత్సరాల కాలంలో మనం చెల్లింప చేయించుకోవాలి వసూలు చేయాలంటే 3 సంవత్సరాల టైం తీసుకున్న రోజు నుంచి 3 సంవత్సరాలు దాటి 1 గంట ఎక్స్ట్రా అయినా మీ డబ్బు మీకు రాదు అంతే।